రోజు మనం నేర్చుకుంటాం లంబకోణ త్రిభుజం మరియు పైథోగ్రస్ సిద్ధాంతం మీరు మీ జీవితంలో చాలా త్రిభుజాలను చూసుంటారు అవన్నీ ఒకే ఆకారంలో ఉన్నాయా ఆలోచించండి సరిగ్గా చెప్పారు త్రిభుజాలు భుజాల ఆధారంగా మరియు కోణాల ఆధారంగా భిన్నంగా ఉంటాయి కోణాల ఆధారంగా త్రిభుజాల వర్గీకరణ గురించి మాట్లాడుకుంటే త్రిభుజాల కోణాలను లంబకోణాలతో పోలుస్తాము త్రిభుజం యొక్క అన్ని కోణాలు లంబకోణం కంటే చిన్నవి అయితే మనం వాటిని అల్పకోణ త్రిభుజం అనగా అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాము మరియు త్రిభుజం యొక్క కోణాలలో ఒకటి లంబకోణం కంటే పెద్దగా ఉంటే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అనగా ఆప్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాము కానీ త్రిభుజం యొక్క ఒక కోణం మాత్రమే లంబకోణంగా ఉంటే అటువంటి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అనగా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు మీరిక్కడ చూడవచ్చు ఇక్కడ కొన్ని త్రిభుజాలు చూపబడ్డాయి వీడియోని ఆపి వీటిలో లంబకోణ త్రిభుజం ఏ ఆకృతిలో ఉందో కనుగొనండి ఉదాహరణకి మీరు చూడవచ్చు ఆకృతి రెండు మూడు ఐదు మరియు ఎనిమిదిలో చూపిన త్రిభుజాలలో ఒక కోణం లంబకోణం ఉంది కాబట్టి ఇవి లంబకోణ త్రిభుజాలు కాని మనం ఆకృతి ఒకటి నాలుగు ఆరు మరియు ఏడుల గురించి మాట్లాడుకుంటే వీటిలో ఏ కోణం కూడా లంబకోణం లేదు కాబట్టి వీటిని మనం ఒక లంబకోణ త్రిభుజం అని అనలేము పిల్లలు లంబకోణ త్రిభుజంలో భుజాలకు ప్రత్యేకమైన పేర్లివ్వబడ్డాయి లంబకోణ త్రిభుజంలో లంబకోణం యొక్క ఎదుటి భుజాన్ని అనగా ఆపోజిట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ కర్ణం అనగా హైపోటెన్యూస్ అంటారు కర్ణం లంబకోణ త్రిభుజంలో పొడవైన భుజం కర్ణం కంటే తక్కువ కొలత ఉన్న భుజాలను లంబకోణ త్రిభుజం యొక్క పాదాలు అనగా లెగ్స్ అంటాము క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు ప్రసిద్ధ తత్వవేత్తైన పైథాగరస్ పైథాగరస్ సిద్ధాంతం అని పిలువబడే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం మరియు మిగిలిన భుజాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని కనుగొన్నాడు రండి ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి ఉంది దీని కర్ణం అనగా ఏసీ యొక్క కొలత ఐదు సెంటీమీటర్లు మిగిలిన భుజాలలో ఏబి కొలత మూడు సెంటీమీటర్లు మరియు బీసీ కొలత నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజం కొలత మూడు సెంటీమీటర్లు ఈ కొలతతో ఒక చదరం గీద్దాం మీరు గమనిస్తే ఇక్కడ మనం మూడు సెంటీమీటర్ భుజం గల ఒక చదరాన్ని చేశాము మనం ఈ చదరాన్ని త్రిభుజం యొక్క మూడు సెంటీమీటర్ల గల భుజంపై ఈ విధంగా ఉంచుదాం ఇదే విధంగా మనం మరొక నాలుగు సెంటీమీటర్లు భుజం గల మరొక చదరం చేద్దాం మరియు దాన్ని త్రిభుజం యొక్క నాలుగు సెంటీమీటర్ల భుజంపై ఉంచుదాం అదేవిధంగా మనం ఐదు సెంటీమీటర్ల భుజం గల ఒక చతురస్రాన్ని చేసి దానిని త్రిభుజం యొక్క ఐదు సెంటీమీటర్ గల భుజంపై ఉంచుదాం ఇక్కడ ప్రతి చదరం యొక్క వైశాల్యం ఏమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాం ఏదైనా చదరం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు భుజం ఇంటూ భుజం అవుతుంది దీన్ని మనం భుజం యొక్క వర్గంగా సూచిస్తాము ఎప్పుడైనా మీరేదైనా సంఖ్య ఏపై ఈ విధంగా రెండు రాయగలిగితే దీన్ని మనం ఏ యొక్క వర్గం అంటాము అంటే ఏ తనకు తాను రెండుసార్లు గుణించుకుంటుంది అని అర్థం అనగా మూడు సెంటీమీటర్ల భుజం ఉన్న చదరం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏబింటూ ఏబిజక్వల్ టు ఏబీ స్క్వేర్ అని రాయవచ్చు ఇది మూడు సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది అనగా మూడు ఇంటూ మూడు సెంటీమీటర్ల స్క్వేర్ అనగా తొమ్మిది సెంటిమీటర్ల స్క్వేర్ అవుతుంది దీంతోపాటు తొమ్మిది సెంటీమీటర్ల స్క్వేర్ తో మనకు తెలుస్తుంది ఈ చదరంలో మనం ఒక సెంటీమీటర్ భుజం గల మొత్తం తొమ్మిది చదరాలు చేయవచ్చు అని సాధారణంగా ఏదైనా ఆకృతిలో మనం ఒక సెంటీమీటర్ భుజం గల మొత్తం ఎన్ని చదరాలు చేయవచ్చో మనం దానినే ఆ ఆకృతి యొక్క వైశాల్యం అంటాము ఇప్పుడు రండి నాలుగు సెంటీమీటర్ భుజం గల చదరం యొక్క వైశాల్యం కనుగొనండి ఇక్కడ కూడా మనం చెప్పవచ్చు నాలుగు సెంటీమీటర్ భుజం గల చదరం యొక్క వైశాల్యం బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదహారు సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది ఇదే విధంగా ఐదు సెంటీమీటర్ల భుజం గల చదరం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ తొమ్మిది సెంటీమీటర్ల స్క్వేర్ ప్లస్ పదహారు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు సెంటీమీటర్ల స్క్వేర్ అని మనం చూడవచ్చు లేదా మనం దీనినే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని భుజాల వర్గం యొక్క రూపంలో రాయవచ్చు ఇది లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం మరియు మిగిలిన భుజాల మధ్య గల ఒక ఆసక్తికరమైన సంబంధం దీన్ని మనం మాటల్లో చెప్పవచ్చు ఏదైనా లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క మిగిలిన భుజాలు అనగా పాదాల వర్గాల మొత్తం దీనినే మనం పైథాగ్రస్ సిద్ధాంతం అని అంటాము ఈ సిద్ధాంతం వల్ల చాలా ఉపయోగాలున్నాయి లంబకోణ త్రిభుజంలో రెండు భుజాలు తెలిస్తే మూడవ భుజం కనుగొనాలనుకున్నా లేదా ఇచ్చిన త్రిభుజం లంబకోణ త్రిభుజం అని నిరూపించడంలో ఉపయోగించబడుతుంది పైథోగరస్ సిద్ధాంతం ఒక్క లంబకోణ త్రిభుజాలకి మాత్రమే వర్తిస్తుంది కానీ తీసుకున్న త్రిభుజం లంబకోణ త్రిభుజం కాకపోతే ఈ సిద్ధాంతం వర్తించదు ఈరోజు మనం నేర్చుకున్నాం లంబకోణ త్రిభుజం మరియు పైథోగరస్ సిద్ధాంతం తర్వాతి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము